నమస్కారం సార్. నమస్కారం. బాగున్నారు సార్? బాగున్నాయా? చాలా చాలా థ్యాంక్స్ సార్ అడగగానే ఇంటర్వ్యూ ఒప్పుకున్నందుకు. అలాగే వంశీ, చిరకాలంగా నాకు తెలిసి మిత్రుడివి, అందుకనే డెఫినెట్గా నువ్వు చేస్తే బాగుంటుంది అని చెప్పి. సరే సార్, మొదలు పెడితే మీ ఊరు ఎక్కడ సార్? మీ సొంత ఊరు విద్యాభ్యాసం ఎక్కడ సార్? యాక్చువల్గా మా సొంత ఊరు అంటే కృష్ణా జిల్లా గుడివాడ తాలూకు కురుమద్దాలి విలేజ్. అయితే వ్యవసాయ కుటుంబంలోనే పుట్టాను. కాకపోతే మా నాన్నగారు ఆ రోజుల్లోనే చిన్నప్పుడే బెనారస్ వెళ్ళి హిందూ యూనివర్సిటీలో ఆయన ఎంఎస్సీ చేశారు. కెమిస్ట్రీ. సో ఆ రోజుల్లో పల్లెటూరు నుంచి వెళ్ళి అంత మంచి పెద్ద చదువు చదువుకుని తిరిగి వచ్చిన తర్వాత మా నాన్నగారు జిడి ప్రసాదరావు గారని, ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో యాక్టివ్గా తిరిగేవారు. కమ్యూనిస్ట్ పార్టీ అంటే చంద్రరాజశ్రావు గారు శిష్యులు. అయితే ఆయన మా నాన్నగారు వి మత్స్యరావు గారు, తర్వాత మహారథి గారు, తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు, వీళ్ళంతా అప్పుడు బ్యాచ్గా ఉండి కమ్యూనిస్ట్ పార్టీలో యాక్టివ్గా పనిచేసినటువంటి యువకులు ఆ రోజుల్లో. అలా పనిచేసిన తర్వాత ఇక ఎవరన్నా తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత అంటే 1947లో వ్యాపారం స్టార్ట్ చేయాలని డిసైడ్ చేసుకున్నాను. ఏం వ్యాపారం చేయాలి అని ఆలోచిస్తే అప్పట్లో సినిమా బిజినెస్ అంటే డిస్ట్రిబ్యూషన్ చేద్దామని ఒక నిర్ణయానికి వచ్చి స్వతంత్రం వచ్చిన వెంటనే అంటే 1947లో నవయుగ ఫిలిమ్స్ అని నవయుగ ఫిలిమ్స్ అని విజయవాడలో స్టార్ట్ చేశారు. విజయవాడ గాంధీనగర్లో ఆఫీస్ పెట్టి మా పెద్దనాన్నగారు ఒక ఆయన కాటగడ్డ శ్రీనివాసరావు గారు, తర్వాత పర్వతనేని చంద్రశేఖరరావు గారని ఆయన, నర్సయ్య గారు, కాటగడ్డ నర్సయ్య గారు, మా ఫాదరు అందరూ కలిసి నవయుగ ఫిలిమ్స్ అని చెప్పేసి డిస్ట్రిబ్యూషన్ సంస్థ స్టార్ట్ చేశారు. అంటే అర్లియెస్ట్ అనమాట. అప్పట్లో గౌతమ్ బుద్ధ, ఆన్, ఆవార, రాజ్ కపూర్ గారి సినిమాలు ఇలా అన్నీ చేస్తూ మొదలుపెట్టారు. అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన 90% సినిమాలు నవయుగ ఫిలిమ్స్లో విడుదలైనవి. నవయుగ వారి విడుదలలు వచ్చాయి, విడుదల నవయుగ ఫిలిమ్స్. సో అలాగే రామారావు గారి సినిమాలు చాలా చేశారు. ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, రాజ్ కపూర్ గారు హిందీ సినిమాలు, తర్వాత మెహబూబ్ ప్రొడక్షన్స్ అని అది హిందీలో పెద్ద కంపెనీ, సన్ ఆఫ్ ఇండియా, మదర్ ఇండియా, రెండు గొప్ప గొప్ప చిత్రాలు, ఆలు, ఆవార హిందీ సినిమాలు కూడా తీసుకొచ్చి ఆంధ్రాలో ఆడించేవాళ్ళు. హిందీ సినిమాలు ఎందుకంటే అప్పుడు మూడు ఉండేది, మూడు ప్రాంతాలుగా ఉండేది మొత్తం ఆంధ్రప్రదేశ్. అంటే కోస్తా, రాయలసీమ, తెలంగాణ. సో మూడు కేంద్రాల్లోనూ ఆఫీసులు పెట్టి మూడు చోట్ల డిస్ట్రిబ్యూషన్ చేసి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా సినిమా సింగిల్ డిస్ట్రిబ్యూటర్ ఉండేవాడు ఆ రోజుల్లో. ఏం వేరే వాడు కొనటం అలాంటివి ఉండేవి. సో డిస్ట్రిబ్యూషన్ పెట్టి ఎన్నో కొన్ని అందరి సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేశారు మా నాన్నగారు. చేసిన తర్వాత ఆ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అద్భుతంగా నడిచేది. నెంబర్ 1 డిస్ట్రిబ్యూషన్. తర్వాత మీకు అంత తెలుసు, రామోజీరావు గారు పెట్టారు, మయూరి పెట్టారు, రామారెడ్డి గారు, సురేష్ ప్రొడక్షన్స్ పెట్టారు, ఇలా చాలా వచ్చాయి. కానీ అట్లీస్ట్ అంటే నవయుగ ఫిలిమ్స్ స్టార్టింగ్ నుంచి సినిమా ఎక్కువ చేశారు. అలా చేస్తూ వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి అక్కినేని నాగేశ్వరరావు గారు మెడ్రాస్లో ఉండేవారు. రామారావు గారు ఇండస్ట్రీ అంతా మెడ్రాస్లో ఉండేవారు. అయితే 63-64 ఆ ప్రాంతాల్లో ఏం చేశారంటే నాగేశ్వరరావు గారు హైదరాబాద్ షిఫ్ట్ అవుతామని డిసైడ్ చేసుకున్నారు. అంటే 50 షిఫ్ట్ అయింది నాగేశ్వరరావు గారు హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ స్టూడియో అవసరం ఉంది. అప్పుడు సారథి స్టూడియోస్ అని అమీర్పేటలో ఉంది, అందరికి తెలుసు. సారథి స్టూడియోస్ యాక్చువల్గా కట్టింది రామకృష్ణ ప్రసాద్ గారు అని చల్లపల్లి రాజ గారు, మహారాజు గారు, ఆయనది స్టూడియో. సారథి వారి బ్యానర్ మీద సినిమా తీసేవాడు. ఆ తీస్తున్న టైంలో ఆ స్టూడియో మూతపడే టైంలో ఉంది. అప్పుడు ఎందుకంటే అప్పుడు సినిమాలు లేవు.
అప్పుడు నాగేశ్వరరావు నాకు స్టూడియో కావాలని ఉండడం వల్ల మా నాన్నగారు వీళ్ళందరూ కలిసి వాళ్ళతో వాళ్ళకున్న స్నేహంతో ఆ సారథి స్టూడియోలో తీసుకున్నాను. కొనుక్కుని మేము మా నాన్నగారు అప్పుడు మేనేజింగ్ డైరెక్టర్గా సారథి స్టూడియోకి వచ్చారు. అంటే 50 ఏళ్ల క్రితం అన్నమాట. సో అలా నేను హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్లో చదువుకున్నాను, ఇక్కడే మహబూబ్ కాలేజ్ చదువుకున్నాను. అప్పటికే నాకు సినీ రంగం మీద ఇంట్రెస్ట్ ఉండేది, ప్లస్ నాటకాలు నాటకాలు అంటే బాగా ఇంట్రెస్ట్. నేను అప్పటికే నాటక రంగంలోకి ప్రవేశించాను. నాకు చిన్నప్పుడే అంటే అంటే నాకు 10-11 ఏళ్ళు అప్పుడే నేను మేనక పాత్ర వేశాను. శకుంతల అనే నాటకంలో మేనక పాత్ర వేసి మెప్పు పొందాను. ఆ తర్వాత చాలా నాటకాల్లో నేను నటించడం జరిగిన తర్వాత రవీంద్ర భారతిలో నాట్య విద్యాలయాలు నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను. అంటే నేను నటించడం మొదలుపెట్టి ఇప్పటికి 50 ఏళ్ళు అయింది అనమాట. 50 ఇయర్స్ ఆల్మోస్ట్ ఇది గోల్డెన్ జూబ్లీ ఇయర్. అయితే ఆ నాటకాలు వేస్తూ రవీంద్ర భారతిలోనే నేను చాలా నాటకాలు వేశాను. మహమ్మద్ బిన్ తుగ్లక్, ఏఆర్ కృష్ణ గారిని మా గురువు అక్కడ, ఆయన తర్వాత దేశరాజ్ హనుమంతరావు గారిని ఆయన డైరెక్టర్. సో ఆయన చేతుల్లో ట్రైనింగ్ అయ్యి అక్కడ 1 ఇయర్ నేను నాటకాలు ట్రైనింగ్ తర్వాత బీకామ్ లో జాయిన్ అయ్యాను. అమీర్పేట్ న్యూ సైన్స్ కాలేజ్ ఫస్ట్ బ్యాచ్ అంటే కాలేజ్ పెట్టాను అమీర్పేట్. అయితే నేను బీకామ్ లో జాయిన్ అయిన తర్వాత 1 సంవత్సరం చదువుకున్నాక ఇంకా నాకు బలపడి ఇంకా యాక్టింగ్ ఎక్కువ నేర్చుకోవాలి, నేర్చుకోవాలి చాలదు, నేను నేర్చుకున్నది చాలదు అని అప్పుడే నాకు దేవదాస్ కనకాల గారితో పరిచయం అయింది. రాజీవ్ కనకాల గారి అయితే ఆయన మంచి టీచర్. అయితే ఆయన అప్పటికే పూణే యూనివర్సిటీ లో చదువుకోవచ్చారు. పూణే యూనివర్సిటీ ఆయన జయభాద్రి గారు అంటే అమితాబ్ బచ్చన్ గారి వైపు జయభాద్రి, నవీన్ నిశ్చలు, అసరాని వీళ్ళంతా క్లాస్మేట్స్ పూణేలో స్టడీ చేసి వచ్చారు. వస్తే నేను పూణే వెళదామని ఆయన వెళ్ళి కలిసి సరే ఇట్లా పూణే ఇన్స్టిట్యూట్లో చేరదాం అనుకున్నాను. అట్లానే బాబు మంచిది అప్లై చేయని చెప్పి ఆయన అప్లికేషన్ అన్ని తెప్పించి ఇచ్చి అప్లై చేశాను. దురదృష్టవశాత్తు నాకు సీట్ రాలేదు. సరే డిసప్పాయింట్ అవ్వకుండా దేవదాస్ గారు మేము కలిసి నాటకాలు వేయటం ఆయనతో స్నేహం మాత్రం కంటిన్యూ అయిపోయింది అప్పటి నుంచి. అలా 1 సంవత్సరం అయిన తర్వాత చెన్నైలో ఇన్స్టిట్యూట్ పెట్టాను. చెన్నైలో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ 4 భాషల అక్కడ ఉండి అందరూ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అందరూ కలిసి ఇన్స్టిట్యూట్ పెట్టాలనే ఉద్దేశంతో ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేస్తే అప్పుడు మళ్ళీ దాన్ని నేను అప్లై చేశాను. అక్కడ వెళ్తే బిఎన్ రెడ్డి గారు మాకు కెమెరా ప్రాక్టికల్స్ చేశారు. బిఎన్ రెడ్డి గారు అంటే మల్లీశ్వరి డైరెక్టర్, ఆయన ఉప్పు డైరెక్టర్, ఆయన సెలెక్ట్ చేసి మమ్మల్ని సెలెక్ట్ చేశారు. నా అదృష్టం ఏంటంటే అక్కడికి దేవదాస్ కనకాల గారు లెక్చరర్గా వచ్చారు. సూపర్ సార్. ఇట్స్ ఎ కోయిన్సిడెన్స్ యాక్చువల్లీ. ఆయన లెక్చరర్గా రావటం నా స్నేహితుడే. మళ్ళీ నేను స్టూడెంట్గా వెళ్ళటం. సో ఆ బంధం అలా ఒక 2 ఏళ్ల పాటు ఫుల్ టైం కోర్స్, ఏదో ఇప్పుడు ఎక్స్పీరియన్స్ స్కూల్స్ లాగా 3 నెలలు 6 నెలలు అలా కాదు, 2 ఏళ్ళు ఫుల్ టైం కోర్స్. పొద్దునే 9 గంటలకు వెళ్ళిపోతే సాయంకాలం అయిపోయి క్లాస్ టైం అయిపోయినా కూడా మేము ఇంకా రిహార్సల్స్ చేస్తే రాత్రి 9-10 దాకా చేస్తూ ఉండేవాళ్ళం. సో నా 2 ఏళ్ళు కంప్లీట్ గా డెడికేట్ అయిపోయి నేను వర్క్ చేయడం జరిగింది. నాతో పాటు ఇప్పుడు రజనీకాంత్ గారు కూడా చేరాడు. ఆయన కన్నడ క్లాసులో ఆయన కన్నడ భాషలో ఆయన చేరారు, తెలుగులో నేను. ఇలాగ 4 భాషల వల్ల కలిసి మెలిసి చదువుకునేవాడు. సో అదొక మంచి అవకాశం కోసం ఏంటంటే ఇక్కడ 4 భాషలు నేర్చుకునే అవకాశం కూడా వచ్చాయి. ఎందుకంటే తమిళ్ మాట్లాడేవాళ్ళు, తెలుగు మాట్లాడేవాళ్ళు, మా 4 అందరి క్లాస్ కింద కామన్ క్లాసెస్ ఉండేవి. ఇప్పుడు యోగా అని, డాన్స్ అని, మూమెంట్ అని, మైమ్ అని, వీటి భాషతో సంబంధం లేదు. సో అందరు కలిసి చేసేవాడు. సో ఇలా 4 భాషల వాళ్ళతో కలవడం వల్ల అన్ని భాషలు అందరూ నేర్చుకోవడానికి రజనీకాంత్ గారికి అన్ని భాషలు వచ్చాయి, మాకు అన్ని భాషలు వచ్చాయి. అలాగే అన్ని భాషలు నేర్చుకోవడం కూడా మాకు అడ్వాంటేజ్ అయింది. యాక్టింగ్తో పాటు
తాను భాషలో నేర్చుకునే అవకాశం. అంతకుముందే నాకు హైదరాబాద్లో ఉండి వెళ్ళాను కనుక హిందీ బాగా వచ్చింది. సో 5 భాషలు ఆల్మోస్ట్ 5-6 భాషలు నేర్చుకుని ఆ నేర్చుకుంటున్న టైంలో మాకు ఎగ్జామినర్గా కె బాలసుందర్ గారు వచ్చారు. ఆ రోజు మాకు ఎగ్జామినర్స్గా వచ్చిన వాళ్ళు ఎవరు? కె విశ్వనాథ్ గారు, కె బాలచంద్ర గారు, బాపు గారు, బిఎన్ రెడ్డి గారు, తర్వాత పుల్లయ్య గారు, పి పుల్లయ్య గారు, పెద్ద పెద్ద డైరెక్టర్లు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మాకు ఎగ్జామ్స్ ఎగ్జామినర్స్ గారు క్లాసులకు వచ్చారు. క్లాసులు తీసుకునేవాళ్ళు, చెప్పేవాళ్ళు యాక్టింగ్ అంటే ఏంటి అలా చేయాలి. వీబల్ సుబ్రహ్మణ్యం గారు ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరూ రావటం చూడటం అయిపోయిన తర్వాత అప్పుడు అంతులేని కథ సినిమా మొదలుపెట్టారు. బాలచంద్ర గారు తమిళలో తీశారు ఫస్ట్. అవడ్ ఒరు తొడర్ కథ అని తమిళ్ తీస్తే అది తెలుగులో రీమేక్ చేద్దామని మొదలుపెట్టి తమిళంలో నేను వేసిన క్యారెక్టర్ కమల్హాసన్ గారు వేశారు. తమిళ్ తాడికట్టు శుభవేళ మెడలో కళ్యాణం వస్తుంది. ఆ క్యారెక్టర్ తమిళ్లో కమల్హాసన్ గారు చేశారు. కళ్యాణమాలై ఇన్నాకు ఇన్నారు தேவன் அன்று தாலி கட்டு சுபவேள மெடலோ கல்யாணமால. ఆ చిత్రం విడుదలైన వెంటనే నాకు మంచి పాపులారిటీ వచ్చేసింది. విపరీతంగా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ఏ పెళ్లికి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా ఈ పాట లేకుండా ఉండేది కాదు. సో అంత విపరీతమైన పేరు రావడంతో సక్సెస్ కూడా అలాగే అయింది. 150 రోజులు ఆడింది పిక్చర్. బ్లాక్ అండ్ వైట్ చిన్న బడ్జెట్లో తీసిన సినిమా, అందరం కొత్తవాడు. నేను కొత్త, రజనీకాంత్ కొత్త, జయప్రద కొత్త, కమల్హాసన్ కొత్త, అందరికీ ఫస్ట్ పిక్చర్, మా అందరికీ ఫస్ట్ పిక్చర్, శ్రీప్రియ గారికి మీ అందరికీ ఫస్ట్ పిక్చర్. సో ఆ విజయం విజయం ఆ తర్వాత కెరీర్ అలా కంటిన్యూ అయిపోయింది. ఎందుకంటే అంత సక్సెస్ఫుల్ సినిమా చేసిన తర్వాత ఇంకా అది అలాగే కంటిన్యూ అయిపోయి దగ్గర దగ్గర 100కి పైన సినిమాల్లో నటించాను. అందులో ఒక 50 సినిమాల్లో హీరోగా నటించాను. మిగతా 50 సినిమాల్లో కూడా మంచి క్యారెక్టర్స్ చేశాను. గ్యాంగ్ లీడర్ తీసుకోండి, హిట్లర్ తీసుకోండి, అలాగే మున్సిపల్కి, చట్టానికి కళ్ళు, అన్ని సూపర్ హిట్ సినిమా చేస్తూ చేస్తూ వచ్చిన తర్వాత ఒక ఆఖరిగా నేను హీరోగా చేసిన సినిమా సుబ్బారావుకి కోపం వచ్చింది. ఆ సినిమాలో హీరోయిన్ వచ్చేసి మేనక. మేనక అంటే ఇప్పుడు కీర్తి సురేష్ ఉందే వాళ్ళ అమ్మ, కీర్తి సురేష్ మహారెడ్డి చేసిందే కీర్తి సురేష్ వాళ్ళ అమ్మగారు మేనక. అప్పుడు నేనే నాతో ఒక్క సినిమానే చేసింది హీరోయిన్, సోలో హీరోయిన్. తర్వాత మేము దాన్ని పెళ్లి చేసి కేరళ వెళ్ళిపోయింది. తర్వాత నేను కీర్తి సురేష్ పుట్టింది. సో అలాగా ఆఖరిగా చేసిన సినిమా అది. తర్వాత ఇక మళ్ళీ క్యారెక్టర్ రోల్స్ అన్నీ చేస్తూ చేస్తూ వచ్చాను. మళ్ళీ ఆ టైంలో 86లో సినిమాలతో పాటు టీవీ రంగంలో కూడా ఎంటర్ అయ్యాను. మళ్ళీ మా గురువు గారు దేవదాస్ గారు ఫస్ట్ సీరియల్, ఫస్ట్ సినిమా అదే, ఫస్ట్ సీరియల్ కూడా అదే. ఆయన డైరెక్ట్ చేసిన ఫస్ట్ సినిమా కూడా నేనే లేను నిజం. దాని కూడా రాయన్ ప్రసాద్ కూడా ఫస్ట్ యాక్ట్ చేసింది. ఇలా దేవదాస్ కనకాల గారు టీవీ రంగానికి కూడా పరిచయం చేశారు. రాజీ బుజ్జి అని దూరదర్శన్ సీరియల్, దూరదర్శన్ పెట్టిన కొత్తలో రాజీవ్ గుర్జీ. అలా చేస్తూ చేస్తూ ఒక 50 మెగా సీరియల్స్ లో యాక్ట్ చేశాను. 50 మెగా సీరియల్స్ 100 సినిమాలు మోర్ దెన్ 100 సినిమాలు 50 మెగా సీరియల్స్ చేసి చేస్తూ చేస్తూ నా ప్రాణం అలా సాగింది. అంటే ఒక 50 ఏళ్ల క్రితం నాటకరంగం, 44 ఏళ్ల క్రితం వంతులేని కథ, 35 ఏళ్ల క్రితం టీవీ రంగం. సో ఇప్పుడు లేటెస్ట్ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాను. సో ఎప్పటికప్పుడు నేను అప్డేట్ చేసుకుంటూ ఇప్పటికప్పుడు మీడియా, నాటకంగా నుంచి సినిమా, సినిమా నుంచి టీవీ, టీవీ నుంచి వెబ్స్, ఇప్పుడు వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాను. లేటెస్ట్గా నేను చేస్తున్న వెబ్ సిరీ లవ్బర్ట్ 65 అని, జయప్రద గారు, రాజేంద్ర ప్రసాద్, నేను ముగ్గురు లవ్బర్ట్ 65 అని ఒక సీరియల్ చేస్తాను, వెబ్ సిరీస్. ఆదిత్య గారు డైరెక్ట్. అలాగా సో అప్పటికప్పుడు అప్డేట్ అవుతూ కొత్త కొత్త రంగాల్లోకి మనం కంటిన్యూ అవుతూ వచ్చాను. ఇప్పుడు అదౌట్ చేశాను,
ప్లస్ లేటెస్ట్ గా రెండు సినిమాలు యాడ్ చేస్తున్నాను. ఒకటేమో స్కై ల్యాబ్, దాంట్లో నిత్యా మేనన్ గారికి ఫాదర్ గా యాడ్ చేస్తున్నాను. అలాగే ఇంకో సినిమా కూడా తమిళ్ తెలుగు సినిమా చేస్తున్నాను. సో నెవర్ ఎండింగ్ స్టోరీ, అంతలేని కథ నా కెరీరే, అంతలేని కథ. సో చివరి ఊపిరి తీసుకున్నంత వరకు నాగేశ్వరరావు గారు చెప్పినట్టు నటుడికి అంతం లేదు, ఆఖరి క్షణం వరకు నటిస్తుంది. మీ సినిమాలు కూడా నేను అప్పట్లో చిన్న ఉన్నప్పుడు మా ఫాదర్తో వెళ్ళి హిట్లర్ సినిమా చూశాను సార్. అప్పుడు ఆ సినిమా టర్మినల్ ఫాదర్ చూశాను సార్. చక్రం సార్, చక్రం చక్రంలో చేశాను. అది కాకుండా చాలా సినిమాలు చేశాను. చక్రం, సాహసం, గోపిచంద్ర ఫాదర్ అలా కంటిన్యూస్ చేస్తున్నాను. నా ఖాళీ మాత్రం ఎప్పుడు లేదు. మధ్యలో ఖాళీగా ఉన్నప్పుడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం, కొన్నాళ్ళు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ప్రిన్సిపల్గా వచ్చేసాను. సో అలాగా కెరీర్ మాత్రం కంటిన్యూ అవుతుంది. రకరకాల మలుపులు తిరుగుతే అసలు పుట్టిందే తెలుసు, డిస్ట్రిబ్యూటర్ అంటే పుట్టిందే నేను సరి అన్నాను. పెరిగింది అమ్మ ఒడిలాగా సినిమా రంగంలోనే పెరిగాను, సినిమా రంగంలోనే ఉంటాను. ఇక్కడ అక్కడి వరకు కూడా ఉంటాను. అందరూ అంతవరకు నన్ను ఆదరించిన ప్రేక్షకులకి, శ్రోతలకి, అందరికీ కూడా నా మనస్ఫూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీ ఆశీస్సులు ఉన్నంతకాలం మీ మనసులో నేను ఉంటాను, మీతోనే ఉంటాను.